మున్సిపాలన్నింటిని సమాన దృష్టితో చూస్తామని అన్నారు మంత్రి కేటీఆర్. ప్రతి నగరపాలక సంస్థని హైదరాబాద్ తరహాలో అభివృద్ది చేసేలా ప్రణాళికలు ఉంటాయని హామీ ఇచ్చారు. మున్సిపల్ శాఖ బడ్జెట్ తయారీపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. నూతన మార్కెట్ల నిర్మాణం, నగర పంచాయతీలకు కొత్త భవనాలు, శ్మశాన వాటికలు, స్వచ్ఛ వాహనాల కొనుగోలు వంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ ఏడాది బడ్జెట్లో కేటాయింపులు జరపాలంటూ ప్రభుత్వాన్ని కోరుతున్నామని అన్నారు.